ఇది శాశ్వతమైనది. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శాంతి టీవీ ప్రేక్షకులకు వందనములు. బ్రదర్ శోభన్ గారిచే పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రారంభించబడిన శాంతి టీవీ ద్వారా ఇప్పటికే అనేక మంది ప్రజలు దీవించబడినారని మేము విశ్వసిస్తున్నాం. అదేవిధంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో నెల్లూరు ప్రజలకు దేవుని యొక్క శక్తి కలిగిన వాక్యాన్ని అందించాలనే కోరికతో యేసులో ఆనందం అనే కార్యక్రమాన్ని శాంతి టీవీ ద్వారా ప్రసారం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ ప్రార్థనాపూర్వకంగా దీవించబడాలని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇది శాశ్వతమైనది.
శాశ్వతమైనది. దావీదు గద్దింపును అంగీకరించే మనస్సు, గద్దించేటప్పుడు దాన్ని అంగీకరించే మనస్సు దావీదు భక్తుని కొంది. కనుకనే దావీదు అంటే దేవునికి ఇష్టం. చూడండి 141వ కీర్తన 5వ వచనంలో ఏమన్నాడు, Psalm 141:5, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం అని చెప్పన్నాడు. ఇది ఎప్పుడో చెప్తున్నాడు అంటే దావీదు ఒక రాజుగా ఉన్నప్పుడు తను అంటున్నాడు, వారు నన్ను కొట్టుట, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం అని చెప్పి ఇక్కడ అంటున్నాడు. ఈరోజున దేవునికి ఎందుకు దావీదు ఇష్టపడ్డాడు అంటే దావీదు గద్దింపును అంగీకరించేవాడు. ఎవరైనా తన్ని దిద్దుబాటు చేస్తే దాన్ని అంగీకరించే మనస్సు దావీదు భక్తునికి ఉంది. కనుకనే దేవునికి దావీదు ఇష్టడుగా ఉన్నాడు. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా పుట్టిన దగ్గర నుంచి తప్పనిసరిగా దిద్దుబాటు అనేది అవసరం. వాళ్ళ దగ్గర నుంచి దిద్దడం మొదలు పెడతా ఉంటాం కదండి. ఎందుకోసం అంటే మనిషి తిరగబడ్డాడు. ఒక విధంగా చూడాలంటే మొట్టమొదటిగా దేవుడు తన పోలికన తన స్వరూపంలో మనిషిని చేసినప్పుడు అచ్చు దేవునిలా ప్రవర్తించే మనిషి ఎప్పుడైతే పాపం చేశాడో, అవిధేయత చూపించాడో, అచ్చు సాతానులా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈ సాతాను ప్రవర్తనతో ప్రతి మనిషి కూడా పడుతున్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పాపులే అని బైబిల్ చెప్తుంది. సో పుట్టిన మనిషి ఈ పాపంతో ఉన్నాడు కనుక ప్రతి వ్యక్తి కూడా వ్యతిరేకమైనవి అంటే దైవ వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటాడు. కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే పుట్టిన దగ్గర నుంచి కూడా వారికి దిద్దుబాటు చేయాలని దేవుడు కోరుకున్నాడు. ఎందుకోసం అంటే సాతాను రూపంతో ఉన్న మనం తిరిగి ప్రభు యొక్క స్వరూపంలోనికి మార్చబడాలంటే అక్కడ కొంత చెక్కబడడం అనేది, దిద్దుబాటు అనేది మనకి తప్పనిసరిగా అవసరం. ఎప్పుడైతే మనం దిద్దుబాటు అనే దాన్ని ఇష్టపడతామో అప్పుడే దేవుడు మనల్ని కూడా ఇష్టపడతాడు. ఎందుకోసం అంటే దిద్దుబాటు దేనికోసం దేవుడు చేస్తాడు, ఎందుకు దేవుడు మనల్ని గద్దిస్తాడు, ఎందుకు భక్తుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు అంటే మనల్ని ఆయన స్వరూపంలోనికి తిరిగి మార్చుకోవడం కోసం. ఎందుకోసం అంటే మన జీవితంలో మన ఫైనల్ డెస్టినేషన్ ఏంటంటే తిరిగి పరలోక రాజ్యానికి వెళ్ళడమే. దానికోసం దేవుడు ఏం చేస్తాడంటే బిడ్డలంగా పుట్టిన దగ్గర నుంచి కూడా మనల్ని దేవుడు దిద్దుబాటు చేయడం అనేది మొదలు పెడతా ఉంటాడు. గద్దింపు అన్నది మొదలు పెడతా ఉంటాడు. ఈ గద్దింపు ఎవరైతే తైలాభిషేకంగా తీసుకుంటారో వారంటే దేవునికి ఇష్టం. కనుక ఈ రోజున మనం ఎన్ని తప్పులు చేసినా, మనం ఎన్ని పాపాలు చేసినా మనల్ని పొగుడుతూ మీ అంత మంచోళ్ళు లేరు బ్రదర్, మీ అంత నీతిమంతులు లేరు బ్రదర్, మీరు సూపర్ బ్రదర్, మీరు ఇలా బ్రదర్ అలా బ్రదర్ అని చెప్పి తేని పూసి కనుక మనం పెట్టామనుకోండి, ఆ వ్యక్తి దేవునికి ఎప్పటికీ కూడా ఇష్టానుసారుడుగా ఉండడు. పొగడ్తల్ని మాత్రమే నచ్చుకునే వ్యక్తి దేవునికి ఎప్పుడు కూడా ఇష్టానుసారుడుగా ఉండడు. ఏ వ్యక్తి అయితే గద్దింపును దిద్దుబాటును అంగీకరించే మనసు కలిగి ఉంటాడో అటువంటి వారు మాత్రమే దేవునికి ఇష్టానుసారులైన మనుషులుగా ఉంటారు. నేను మరలా చెప్తున్నాను, మనం పుట్టిన దగ్గర నుంచి కూడా దేవునికి వ్యతిరేకమైన మనసు గలవారం కాబట్టి మనకి దిద్దుబాటు అనేది అవసరం. అందుకే అంటారు మొక్కై వంగనది మానే వంగునా అని చెప్పి. అందుకని చిన్నప్పటి నుంచి కూడా పిల్లల దగ్గర నుంచి కూడా మనం దిద్దుబాటు చేస్తూ ఉంటాం, ప్రతిదాన్ని సరి చేస్తూ ఉంటాం. స్కూల్లో వాళ్ళకి ఏం చేస్తాం, అన్ని దిద్దుబాట్లు చేస్తూ ఉంటాం. ఇంట్లో ఏం చేస్తాం, దిద్దుబాటు అవసరం. స్కూల్లో దిద్దుబాటు అవసరం, ఇంట్లో దిద్దుబాటు అవసరం, ఆత్మీయ జీవితంలో కూడా దిద్దుబాటు అనేది అవసరం. కనుకనే మనం ఎప్పటికప్పుడు గద్దింపును అంగీకరించే గలిగే మనస్సు మనకుందా అనేది మనం పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన బ్రతుకులు సరిగ్గా ఉండవు గనక వాటిని మార్చాల్సిన అవసరం దేవునికి ఉంది. గనుకనే దేవుడు గద్దింపును కూడా జీవగ్రంథంలో ఎక్కువగా రాయించాడు. దావీదు భక్తుడు దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించాడు. ఒక ఇద్దరు డాక్టర్లు ఉన్నారు, వారి పేర్లు నేను చెప్పను. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా డాక్టర్సే. వాళ్ళకి ఒక 6 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు. వాళ్ళింట్లో సుమారుగా ఒక 16,000 రూపాయలు విలువ చేసే ఒక యాంటిక్ పీస్ ఉందన్నమాట. అదంటే వాళ్ళింట్లో వాళ్ళ భార్యకి చాలా ఎక్కువ ఇష్టం ఈ డాక్టర్ అమ్మగారికి. ఆ పీస్ని ఎప్పుడు కూడా దూరం నుంచి చూడడమే తప్ప భర్త కూడా దాన్ని టచ్ చేయడానికి వీల్లేదు. అది ఎప్పుడు హాల్లోనే ఉండేది. దాన్ని చూసినప్పుడు అందరూ కూడా, ఈ బాబు ఎప్పుడు చూసినా డాడీ అదేంటంటే, నాన్న అది మమ్మీకి చాలా ఇష్టం రా, అది యాంటిక్ పీస్, చాలా కాలం క్రితం మమ్మీ కొనింది, 16,000 రూపాయలు కొనింది అప్పట్లోనే, దాన్ని అసలు ఎప్పుడు టచ్ చేయకనన్నా అది బ్రేక్ అయిందంటే మన ఇద్దరికి బ్రేక్ అయిపోద్ది అని చెప్పి కూడా చెప్పాడు. చెప్తే ఈ అబ్బాయికి ఎప్పుడు చూసినా అది పట్టుకోవాలనే ఆశ ఉండేది, కానీ పట్టుకోవాలంటే భయం. అయితే ఒక రోజున మమ్మీ డ్యూటీకి వెళ్ళేటప్పుడు డాడీ కిచెన్లో ఏదో పని చేస్తున్నాడు, అది దొరికింది ఒక్కసారి దాన్ని టచ్ చేయాలని ఈ చిన్నోడు ఏం చేశాడంటే చిన్న చైర్ వేసుకొని దాన్ని ఇలాగ అందుకోవడానికి ఇలా చేసాడు. అంతే స్లిప్ అయింది, డామని పగిలిపోయింది, మొత్తం చల్లా చెదిరైపోయింది యాంటిక్ పీస్. వెంటనే డాడీ పరిగెత్తుకుంటూ వచ్చాడు డాక్టర్ గారు. అరే ఎంత పని చేసావురా, మీ మమ్మీ ఎన్ని సంవత్సరాల నుంచి ఇది జాగ్రత్తగా ఉంచుతుంది, ముట్టొద్దన్నాను కదరా, ఎందుకు ముట్టావురా, మీ మమ్మీ నీ పని చెప్పిందే, ఇంకా నీ పని అయిపోయింది, నువ్వేం చెప్పుకుంటావో ఏంటో నాకు తెలియదు అని చెప్పి డాక్టర్ గారు టెన్షన్ పడిపోతున్నారు. ఈ చిన్నోడు అన్నాడు, డాడీ నేనే చెప్తాను, మీరేం మాట్లాడకుండా ఊరుకోండి, నేను మమ్మీతో చెప్పుకుంటాను అని అన్నాడు. ఓకే అయితే నేనేం మాట్లాడనని చెప్పి టెన్షన్ పడిపోతా ఉన్నాడు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి అది అక్కడ అలా ఉంది. సాయంత్రం మమ్మీ వచ్చేటప్పటికి
ముందు డోర్ తీగానే ఆ యాంటిక్ పీస్ నచ్చి వస్తుంది. ఇలా చూసేటప్పుడు అక్కడ అదేమీ లేదు. హే, ఇక్కడ ఉండేది ఏది అని అంటే కింద గుండగుండ అయిపోయి ఉన్నది, మూలన పోగు పెట్టుంది. ఎవరు పడగొట్టేశారు దీన్ని, ఏంటి ఎందుకండి అని చెప్పి గట్టిగా అరుస్తుంటే అది అంటుంటే, డాడీ నేను చెప్తాను అని అంటే, ఏమో ఆడి చెప్తాడు వాడితే విను అని అంటే, డాడీ పడగొట్టేశాడు మమ్మీ అని చెప్పాడు. సింపుల్గా గొడవే తెలిపోయింది. షాక్ అయిపోయాడు డాడీ. నువ్వేం చెప్పుకు డాడీ, నేను చెప్పుకుంటానన్న వీడన్నాడు, డాడీ పడగొట్టేశాడు డాడీ, మమ్మీ డాడీ తోసేశాడు దీన్ని అన్న, అలా ఉండిపోయాడు అనమాట. చూసారా, అంటే చిన్నప్పటి నుంచే పిల్లలకి చెడ్డదాన్ని చేయడం అనేది, అపవిత్రమైన దాన్ని చేయడం అనేది అది కామన్గానే వచ్చేస్తుంది. అందుకనే మన జీవితంలో చిన్నప్పటి నుంచి కూడా దిద్దుబాటు అనేది తప్పనిసరిగా మనకు అవసరం. అయితే దేవుడు ఈ సంఘాల్ని కానీ సేవకుల్ని కానీ తన వాక్యాన్ని కానీ దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు తెలుసా? మనల్ని దిద్దుబాటు చేయడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఇవి దిద్దుబాటు దినాలు. మన జీవితంలో మనం సరిదిద్దుకోవడానికి మనం ఇష్టపడాలి. గద్దింపును అంగీకరించగలిగే మనస్సు మనకు ఉండాలి. ఎవరైతే గద్దింపును అంగీకరిస్తారో వారి జీవితంలోనే దేవుడు తన ఇష్టానుసారంగా అనేకమైన ఆశీర్వాదాలు పంపిస్తాడు. అందుకే ఈ రోజున మన జీవితంలో గద్దింపును అంగీకరించే మనస్సు మనకుందా? ఒక్కసారి మనం పరీక్ష చేసుకుందాం. దావీదు భక్తుడు అంటున్నాడు, నీతిమంతులు నన్ను గద్దించట నాకు తైలాభిషేకం. అందుకే దావీదు దేవునికి నచ్చాడు కదా. దావీదు ఒక తప్పు చేశాడు. అందరు రాజులు యుద్ధానికి వెళ్లే కాలంలో దావీదు భక్తుడు ఒక్కడే పైన మిద్దు మీద తిరుగుతూ స్నానం చేస్తున్న బెత్సెబాను చూసి తన సొంతం చేసుకోవాలని అనుకుని దానికోసం ఇంకొక తప్పులాగా తన భర్తనే ఉంచి ముందు వరుసలో యుద్ధంలో ఉంచి చంపించి ఇవన్నీ చేసి ఏమీ తెలియని ఊరుకున్నప్పుడు 51వ కీర్తనలో చూస్తాం, నాతాన్ అనే ప్రవక్త దేవుని దగ్గర నుంచి దావీదు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒక వ్యక్తికి ఒకే గొర్రెపిల్ల ఉంది, ఒక వ్యక్తికి చాలా గొర్రెపిల్లలు ఉన్నాయి. ఆ ఒక గొర్రెపిల్లను కూడా తన సొంతం చేసుకున్నాడు అనేటప్పటికి దావీదుకి కోపం వచ్చింది. ఎవరు ఆ దుర్మార్గుడు, అటువంటి వాడు మరణపాత్రుడు, ఎవరు నాకు ఇప్పుడే చెప్పండి అని చెప్పి దావీదు భక్తుడు అడుగుతూ ఉంటే, మహారాజు అడుగుతూ ఉంటే, నాతాన్ అనే ప్రవక్త ఏమన్నాడు తెలుసా, ఆ దుర్మార్గుడు ఎవరో కాదు నువ్వే అని వేలు చూపించాడు. నా మీదకి వేలు చూపిస్తావా, వేలు ముందు తీసేయండి అని చెప్పి పనిలేదు. కానీ వెంటనే ఏమన్నాడు తెలుసా, అవును నేను పాపం చేశాను అని చెప్పి 51వ కీర్తనలో, ప్రభువా నేను నీకే విరోధంగా పాపం చేశాను, హిమం కంటే తెల్లగా నా పాపాలని కడిగి నన్ను శుద్ధీకరించు అని చెప్పి వెంటనే తన పాపాన్ని ఒప్పుకొని దాన్ని విడిపించాడు. అంతేగాని నేను రాజుని, నాను ఇంత మంచి పొజిషన్లో ఉన్నాను, నువ్వు ఆఫ్టర్ఆల్ ఒక ప్రవక్తవి, నువ్వు నాకు చేయెత్తి చూపిస్తావా అని చెప్పి మరణశిక్ష విధించలేదు. సౌలు రాజు కూడా తప్పు చేశాడు, కానీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మనుషుల మీద తోయడానికి ప్రయత్నించాడు. కానీ దావీదు ఏం చేశాడంటే, నేనే పాపం చేశాను, నేనే నీకే విరోధంగా పాపం చేశానని కన్నీటితో ఒప్పుకున్నాడు. కనుక దావీదు దేవుని యొక్క కృపను పొందాడు. లేకపోతే అక్కడ ఏమనుందో తెలుసా, నీ రాజ్యాన్ని కూడా తీసేస్తానని దేవుడు మాట్లాడాడు. ఒక వ్యక్తి జీవితంలో దేవుడు ఎందుకు గద్దింపునిస్తాడో తెలుసా, ఆ గద్దింపు విని నువ్వు సరి చేసుకుంటే నీ రాజ్యం కట్టబడుతుంది. నువ్వు ఆ గద్దింపును వినకపోతే కనుక సౌలు రాజులాగా నువ్వు కూడా తోసివేయబడతావు. అందుకని దేవుడు ప్రతి వ్యక్తిని కూడా గద్దిస్తాడు. ఈ రోజున దేవుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపును వినగలిగే మనస్సు నీకుందా? ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి యొక్క జీవితంలో గద్దింపును అంగీకరించే మనస్సు ఉన్నప్పుడే ఆ వ్యక్తి నిజంగా దీవించబడతాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం ఒక మంచి మాట చూడొచ్చు. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం, మేలును కోరి స్నేహితుడు గాయములు చేస్తాడు, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు కదా. ఇస్కరియోతు యూదా ఎన్ని ముద్దులు పెట్టాడు, ఏసైకి ముద్దు పెట్టాడు, అప్పగించే ముద్దు. కాబట్టి మనల్ని ముద్దు పెట్టేవారినే మనం మంచివాళ్ళు అని మనం అనుకుంటాం, కానీ గాయం చేసేవాడు మంచివాడని మనం ఏ రోజున తెలుసుకుంటాం? మన జీవితంలో మాటలు గద్దింపు మనకు అనేకసార్లు గాయం చేయొచ్చు, కానీ అవి మేలును కోరి అన్న సంగతి మనం తెలుసుకోవాలని దేవుడి విషయాన్ని కోరుకుంటున్నాడు. కనుక ఈ రోజున మన జీవితంలో దేవుడు మనల్ని గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపును మనం అంగీకరించగలిగే మనస్సు కలిగి ఉన్నామా? ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బైబిల్లో మనం చూసినట్లయితే దేవుడు చాలా మందిని గద్దించాడు. గద్దించినప్పుడు ఆ గద్దింపును అంగీకరించి వారి జీవితాన్ని మార్చుకున్న వారిని దేవుడు స్థిరపరిచాడు. దేవుడు గద్దిస్తున్నప్పుడు దాన్ని తృణీకరించిన వారు జీవితంలో లేకుండా కూడా పోయారు. బైబిల్ అలాంటి వారిని మనం చూసినట్లయితే మొట్టమొదటిగా పేతురు, మత్తయి సువార్త, మార్కు సువార్త 8వ అధ్యాయం 33వ వచనం మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అక్కడ ఏం జరిగిందంటే, పేతురు ఏమన్నాడంటే, యేసుప్రభు అన్నాడు మనుషు కుమారుడు అప్పగింపబడబోవును అని చెప్పి అన్నాడు. అనగానే పేతురు గట్టిగా అన్నాడు, ప్రభువా నీకు ఇది దూరం అవునుగాక, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో చచ్చిపోవడానికి కానీ సిలువైబడ్డానికి నాకు ఇష్టం లేదు అని చెప్పన్నాడు. అనగా నేసే అందరి ముందు ఏమన్నాడు తెలుసా, సాతానా నా వెనక్కి పో అని చెప్పన్నాడు. ఒక్కసారి ఆలోచించండి, అందరి ముందు పేతుర్ని సాతానా నా వెనక్కి పో అని అంటే అదే మాట మనల్ని అంటే మనం ఎలా రియాక్షన్ ఉంటుంది? కానీ పేతుర్ని అలా అనేటప్పుడు పేతురు ఎలా ఫీల్ అయ్యాడు ఒకసారి ఆలోచించండి. అలాగ నన్ను సాతానా అంటావా అని చెప్పే గనక పేతురు వదిలేసి వెళ్ళిపోయి ఉంటే తన జీవితంలో ఎప్పటికీ కూడా ఈ జీవగ్రంథంలో తన పేరు రాసి ఉండబడేది కాదు, అంతేకాకుండా బండలా స్థిరపడేవాడు కూడా కాదు. అందుకోసమని గద్దింపును అంగీకరించి ఏసయ్య వెంటే వెళ్ళాడు.
ఈ రోజుల్లో కనుక సైతానాన్ని ఎవరినైనా అంటే వాళ్ళకి ఎంత కోపం వస్తుంది? ఒకసారి ఆలోచించండి. కనుక గద్దింపును అంగీకరించే మనస్సు మనకుందా? ఒకసారి ఆలోచించండి. ఇస్కరియోతు యూదా అస్తమానం కూడా ఏసయ్య చేస్తున్న అద్భుతాలను చూసి తనకు ఒక కిరీటం పెడదామని ప్రతిసారి కిరీటం తెచ్చి పెడదామని ప్రయత్నించేవాడు. అలా కిరీటం పెడదామని ప్రయత్నించినప్పుడల్లా కూడా ఏసయ్య యూదాను అందరి ముందు గద్దించేవాడు. ఎందుకోసం అంటే, నేను ఒక రాజకీయ మొకటం ధరించడానికి రాలేదు కానీ ముళ్ళ మొకటం ధరించడానికి నేను ఈ లోకంలోనికి వచ్చాను అని చెప్పి యూదాని గద్దిస్తూ ఉంటే దాని అంతటిని బట్టి అవమానం కింద ఫీల్ అయ్యి, ఇన్సల్ట్ కింద ఫీల్ అయ్యి, ఒకలాంటి కోపాన్ని నెగిటివ్నెస్ని డెవలప్ చేసుకొని చివరికి ఏం చేశాడంటే ఏసైని 30 వెండి నాణాలకి అమ్మే అంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయి చివరికి ఉరి పెట్టుకొని చచ్చిపోవాల్సి వచ్చింది. కారణం ఏంటో తెలుసా? గద్దింపు అతనికి అర్థం కాలేదు. దేవుడు నన్ను గద్దిస్తున్నాడు అంటే నా మేలు కోసమే కదా అని అర్థం కాకపోవడం వలన దేవునికే తిరుగుబాటు చేద్దామని అనుకుని చివరికి ఉరి పెట్టుకొని చచ్చిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు నా దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు, నీ జీవితంలో దేవుడు కనుక నేను గద్దిస్తే ఆ గద్దింపును అంగీకరించగలిగే మనస్సు నీకుందా? దేవుడు మనల్ని గద్దిస్తూ 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 ఆ గద్దింపు నువ్వు అంగీకరించినట్లయితే దేవుడు నిన్ను తన స్వరూపంలోనికి మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. 50వ కీర్తన Psalm 50:17 17వ వచనం. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు, నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసేదవు, కీడు చేయవలనని నీవు నోరు తెరుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండుములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినయుంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడినని నీవు అనుకుంటువి, అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను. దేవుని మరచులారా, దీన్ని యోచించుకుని లేని ఎడ్ల నేను మిమ్మను చీల్చివేయుదును, తప్పించి వాడెవడనూ లేకపోయడను. దిద్దుబాటు నీకు అసహ్యం కదా అన్నాడు దేవుడు. అన్నాడు, నీ తల్లి కుమారుల మీద నువ్వు నింద మోపుతావు, పగవాడిని చూసినప్పుడు వాడి మీద మాట్లాడతావు, ఎవరు కనిపిస్తే వారితో మాట్లాడతావు, వ్యభిచారులు కనిపిస్తే వాళ్ళతో సాంగత్యం చేస్తావు, వ్యభిచారులతో నువ్వు తిరగడం తప్పు కదా, విగ్రహారాధికులు కనిపిస్తే వాళ్ళతో సాంగత్యం చేస్తున్నావు నువ్వు తప్పు కదా అని నేను ఎంత సాంగత్యాన్ని గురించి నేను గద్దిస్తున్నాను వినట్లేదు గనుక నేనేం చేస్తాను తెలుసా? ఇవన్నీ ఒకేసారి వరుస పెట్టి అన్ని మూట కట్టి నీ ముందుంచి నిన్ను చీల్చేస్తాను, నిన్ను తప్పించేవాడు ఒకడు కూడా ఉండడు అంటున్నాడు. ఈ రోజున దేవుడు నిన్ను కూడా దిద్దుబాటు చేస్తున్న ఈ రోజుల్లో నువ్వు మార్చబడ్డానికి మనస్సును కలిగి ఉన్నావా? ఈ రోజుల్లో ఎక్కడైనా సరే దిద్దుబాటును గురించిన సందేశాలు విన్నారనుకోండి, సంఘాలు ప్రజలు ఖాళీ అయిపోతారు. ఎందుకోసమో తెలుసా? అందరికీ గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్, గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ అని చెప్తా ఉండాలి. అంతేగాని నువ్వు తప్పు చేస్తున్నావు సరిదిద్దుకో అనే మనుషులు ఎక్కడున్నారు కదా? దస్ సేస్ ద లార్డ్ అని చెప్పారు ఆ రోజులు అనేవారు. యెహోవా వాక్కు ఇదే అని చెప్పి రాజు కాదు, మంత్రి కాదు, ఎవరు కాదు, సౌలు రాజా నువ్వు తప్పు చేసావు, దేవుడు నీ రాజ్యాన్ని దగ్గర నుంచి ఇస్తున్నాడు, దావీదా నువ్వు వ్యభిచారం చేసావు, దేవుడు నిన్ను క్షమించడు, ఇలా చెప్పగలిగే ఆ దిద్దుబాటు ప్రజలు ఉండేటప్పుడే దేవుని యొక్క ప్రజలు కూడా దేవునికి యొక్క స్వభావంలోనికి మార్చబడతారు. ఒక కుటుంబంలో తల్లిదండ్రులు దిద్దుబాటు చేస్తూ ఉంటే పిల్లలకి ఇష్టం ఉండదు కదండి. పిల్లల్ని చాలాసార్లు తల్లిదండ్రులు దిద్దుబాటు చేస్తూ ఉంటే నువ్వు నాకు చెప్పే అంత కెపాసిటీ నీకు లేదులే, నువ్వు నాకు చెప్పే అంత రేంజ్లో నువ్వు లేవులే, నీ బ్రతికేంటో నాకు తెలుసులేని ఇంట్లో వాళ్ళు దెబ్బలాడుకుంటూ ఉంటారు ఒక్కోసారి. అంటే దాని అర్థం ఏంటంటే నాకు చెప్పడానికి ఇంకొకటి ఎవడో ఉండాలి అని. అంతేగాని ఎస్ నాది తప్పు, నేను బుద్ధి మార్చుకోవాలని మాత్రం అనుకోరు, కానీ నువ్వు నాకు చెప్పడానికి సరిపోవు అని చెప్పి అంటారు. ఎందుకో తెలుసా? దిద్దుబాటు నీకు అసహ్యం కదా. చాలాసార్లు మన ఇంట్లో తల్లిదండ్రులు అరే బాబు చదువుకో అని అంటే దిద్దుబాటు అసహ్యం. రాత్రి ఎన్ని ఫోన్లు అంటే, ఇది పరీక్షల సీజన్ కాబట్టి నేను చెప్తున్నాను, ఈ ఫోన్లన్నీ ఎంత బాధగా తల్లిదండ్రులు చేస్తున్నారంటే, ఒక సహోదరి యుఎస్ నుంచి చేసింది, ఇంకొకరు ఇంకొక దగ్గర నుంచి చేశారు, చాలా ప్రాంతాల నుంచి. ఏమని అంటున్నారు తెలుసా? ఏమండి మా అబ్బాయికి 30,000 కట్టాం బ్రదర్, వాడిని 30,000 కట్టి చదివించి అని కాలేజీకి వెళ్ళరంటే ఉదయం నుంచి ఫోన్లో ఆవిడ చెప్తుంది, పందిలాగా పడుకుంటున్నాడు బ్రదర్, లేవరా అని చెప్తుంటే లేవట్లేదు బ్రదర్, ఎంత బాధపడుతున్నారంటే మేము అప్పు చేసి 30,000 కట్టాం బ్రదర్. వాడి కనీసం బాధ కూడా అర్థం అవ్వట్లేదు, కాలేజీకి వెళ్ళరా అంటే నేను వెళ్ళను, నాకు ఇష్టం లేని సబ్జెక్టులో మీరు జాయిన్ చేశారు అని అంటూ ఉంటే వాడిని ఏం చేయాలో కూడా తెలియట్లేదు బ్రదర్, వాడికి బైక్ కావాలంటే బ్రదర్ రోజుకి 60 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది బ్రదర్, వాడు చదవరా అంటే చదవనే చదవట్లేదు బ్రదర్ అని చెప్పి ఏడుస్తూ ఉంటే చివరికి అంటున్నారంట, నేను ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పి కూడా వాళ్ళు అంటున్నారంట. చూ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారంటే, ఇంత చదివిస్తున్నా వాళ్ళకి దిద్దుబాటు అనేది అసహ్యం. దేవుడు అంటున్నాడు, నీకు దిద్దుబాటు అంటే అసహ్యం కదా, మమ్మీ డాడీ చెప్తా ఉంటే కొంతమందికి అసహ్యం అన్నాడు, అలాంటి వాళ్ళని చీల్చేస్తాను. దేవుడు చేల్చక ముందే బుద్ధి తెచ్చుకోవాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కనుక ఈ రోజున భర్త భార్యను ఒకళ్ళు దిద్దుబాటు చేస్తే నువ్వు నాకు చెప్పడం ఏంటి,
అనే స్థితి ఉంటే అక్కడ దిద్దుబాటు జరగదు. అలాగే భార్య భర్తను దిద్దుబాటు చేస్తున్నప్పుడు, భర్త భార్యను దిద్దుబాటు చేస్తున్నప్పుడు తప్పు ఉంటే, దాన్ని దిద్దుకోగలిగే మనస్సు కనుక లేకపోతే ఎప్పటికీ కూడా ఆ ఇంట్లో దేవుని యొక్క దీవెనలు ఉండవు. కనుకనే భార్య భర్తలైనా ఎవరైనా చిన్న అయినా పెద్ద అయినా దిద్దుబాటు అనే దాన్ని మనం అంగీకరించాలి. ఈరోజు నువ్వు అంగీకరించగలిగే మనస్సు నీకుందా? దావీదు భక్తుడు ఎందుకు దేవునికి ఇష్టానుసారుడు అంటే, అతడు నీతిమంతులు నన్ను గద్దించడం నాకు తైలాభిషేకం, అదొక అనాయింటింగ్ అని చెప్పి అన్నాడు. ఈరోజున మనకి అటువంటి మనస్సు ఉందా ఒకసారి ఆలోచించండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ మరి ఎంతమంది మాట వింటున్నారో కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఎన్నిసార్లు దేవుడు మిమ్మల్ని గద్దించినా, ఎన్నిసార్లు మిమ్మల్ని దిద్దాలని అనుకున్నా, మరలా అలాగే చేస్తూ ఉంటే అంట, మరి తిరుగు లేకుండా అంటే ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా వాళ్ళు నాశనం అవుతారు అని దేవుడు చెప్పాడు. కనుక అలాంటి స్థితి మన జీవితంలో రాకుండా మనం చూసుకోవాలి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు అంటున్నాడు, ఏది ఎక్కువగా వినడం మేలో అక్కడ దేవుడు రాయించాడు. మన జీవితంలో మేలైన దాన్ని మనం చేపట్టాలి. చూడండి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. ఏది ఎక్కువగా మనం వినాలి అంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. మనం ఎక్కువగా ఎవరు వినాలంటే జ్ఞానుల యొక్క గద్దింపు. వారు మనల్ని తిడతా ఉంటే ఎస్ నాకు ఇది అవసరం, నేను మార్చుకోవాలి అనేటువంటి ప్రజలుగా మనం ఉండాలి. కాబట్టి ఈ రోజున మనం ఎటువంటి మనస్సు కలిగి ఉన్నాం ఒక్కసారి ఆలోచించండి. మన జీవితంలో దేవుడు అంటూ మనల్ని ఆశీర్వదించాలంటే, మనల్ని ఇష్టపడాలి అంటే, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ గద్దింపును మనం అంగీకరించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. చాలాసార్లు చాలామంది చాలా చర్చలో వాళ్ళు అంటూ ఉంటారు, మా పాస్టర్ గారు మమ్మల్ని తిట్టారండి అందుకే చర్చ మానేశానండి అని చెప్పి అంటారు. మా పాస్టర్ గారు మాకే చెప్తున్నారండి అంటాను. ఏంటి పాస్టర్ గారు మీకు చెప్పకపోతే ఈ సీలింగ్ లైట్లకి ఏసీలకి గోడలకి చెప్తారా? ఇక్కడ గోడలతో మాట్లాడడానికి మెసేజా లేకపోతే మనతో మాట్లాడడానికి మెసేజా? ఒకసారి ఆలోచించండి. అలాగని మీ సంగతులు ఏమైనా నాకు తెలుసా, నా సంగతులు మీకు ఏమైనా తెలుసా? మీ సంగతులు ఏంటో దేవునికి ముందుగానే తెలుసు కాబట్టి దేవుడు మీతో మాట్లాడతారు. లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ నువ్వు పాస్టర్ గారితో నా గురించి చెప్పేసావా, అన్నీ నా గురించి మాట్లాడినట్టున్నదే అని. ఏమండి నెల రోజుల నుంచి పాస్టర్ గారు నేను కలవలేదండి, మీ వ్యవహారం అంతా దేవుడికి తెలుసు కాబట్టి దేవుడు మాట్లాడాడండి కదా. చాలామంది అలాగే అంటారు. ఆ మధ్యన ఒక కొన్ని సంవత్సరాల క్రితం ఒక సహోదరి చర్చికి రెగ్యులర్గా వచ్చేది, ఆమె మానేసింది అనమాట. ఎందుకు మానేసిందంటే, ఆ పాస్టర్ గారు మా గురించి చెప్పారండి, నేను ఇంకా చర్చికి రాను అని చెప్పాను. మీ గురించి చెప్పానా? నేనేం చెప్పానో నాకేం అర్థం కాలేదు. తీరా నేనేం చెప్పానంటే, ఆదివారం నాడు కొంతమంది గయ్యాలి భార్యలు భర్తల్ని పీడించి పిసికేస్తూ ఉంటారు, నీ పక్కనే నీతో ఉన్న ఫ్రెండ్ ఏమొచ్చి నీ భార్య గొలుసు కొన్నాడు, నాకేమీ కొనలేదు, నీ వల్లనే నువ్వు కూడా అలా తేవచ్చు కదా తేవచ్చు కదా అంటే భర్త అడ్డదారులు తొక్కి చివరికి జైలు పాలు అయిపోతాడు అని నేను చెప్పాను. ఈ మాట నాకేం తెలుసు, అయితే ఎందుకు నువ్వు రాలేదని ఒక సహోదరి వెళ్ళి అడిగితే అన్నది, పాస్టర్ గారు మా గురించి చెప్పారు అందుకే నేను రాలేదు అన్నాను. ఏం చెప్పారు, ఏం జరిగింది అని అంటే, మా భర్త నుంచి శనివారం నైట్ పోలీసులు పట్టుకెళ్ళిపోయారు, ఆదివారం ఉదయం పాస్టర్ గారు నుంచి ఇలా చెప్పారు అంటే, శనివారం రాత్రి నీ భర్తను పోలీసులు పట్టుకెళ్ళిపోయారా? దేనికోసం పట్టుకెళ్ళిపోయారు, ఎన్ని గంటలు పట్టుకెళ్ళిపోయారు? నేను మామూలుగా గొలుసు నాకు ఇవ్వచ్చు కదా అని నేను అంటూ ఉంటానని, పక్కనుండా నీతో పనిచేస్తున్నాడు గొలుసు ఇచ్చాడు గొలుసు కొన్నాడు భార్యకి, నాకు కూడా కొనొచ్చు కదా నువ్వు కూడా తీసుకోవచ్చు కదా అని అంటే, దొంగనోట్ లేకపోవడం మొదలుపెట్టాడు, ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ముందు రోజే క్లీన్ బౌల్డ్ అయిపోయాడు అని చెప్పాడు కదా. మొట్టమొదటి మొదలు పెట్టాడు ఆ రోజు దొంగ నోట్ల వ్యాపారం. ఆ రాత్రి సరిగ్గా ఏమైంది, శనివారం రాత్రి 12 గంటలకు వచ్చి పోలీసులు తీసుకొని వెళ్ళిపోయారు. శనివారం రాత్రి 12 గంటలకు పోలీసులు తీసుకొని వెళ్ళిపోతే ఉదయం 7 గంటల ఆరాధనలో నేను చెప్తే నాకు ఎవరు చెప్పారు చెప్పండి, నాకేం తెలుస్తుంది చెప్పండి? దేవునికి తెలుసు. దిద్దుబాటు నీకు అసహ్యం కదా, భర్తని పీడించేస్తున్నావే, ఇది కొను అని దేవుడు నేను సంఘంలో దిద్దుబాటు చేస్తేనే ఉంచి చర్చి మానేస్తావా? నిన్ను ఎవరు దిద్దుబాటు చేయకూడదే, అన్ని సంపాదించుకొని నరకానికి వెళ్ళిపోతావా? మన జీవితంలో దిద్దుబాటు మనకు అవసరం లేదా? పరలోక మార్గంలో ప్రయాణం చేయడానికి దేవుడు మనల్ని పిలలేదా? దిద్దుబాటు కలిగిన సంఘాలుగా మనకు ఉండడానికి మనకి ఇష్టం లేదా? మనం ఎప్పుడు కూడా దిద్దుబాటు దేనికోసం అంటే, ఈ లోకం మట్టుకు కాదు, మనల్ని ఎప్పుడు కూడా దేవుడు రాజమార్గంలో నడిపించాలని కోరుకుంటున్నాడు, పరలోకపు బాటలో నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దానికోసమే మనకి దిద్దుబాటు అనేది అవసరం. దిద్దుబాటు సందేశాలు ఇవ్వాలి. ఒక రోజున ఒక ఊరు నుంచి ఒక పెద్ద పాస్టర్ గారిని ఎలాగైనా మా చర్చిలో మెసేజ్ ఇప్పించుకోవాలని ఒక ఊరు వాళ్ళు పట్టుబట్టి తెప్పించుకున్నారు. పాస్టర్ గారు మాకు మీరు మంచి మెసేజ్ ఇవ్వాలండి, ఐశ్వర్యం సౌందర్యం సమృద్ధి ఇలాంటి వాటిని గురించి ఆయన చాలా బాగా ఇస్తారంట, అందుకోసమని మేము చాలా రిచ్ అయిపోయేలాంటి మెసేజ్ ఒకటి పిచ్చెక్కిపోయేలాగా మాకు ఇవ్వాలని చెప్పి పక్క ఊరు నుంచి పాస్టర్ గారిని రప్పించుకున్నారు. ఈ పాస్టర్ గారు ఆ ఊర్లోకి వచ్చిన వెంటనే సంఘం అంతా చక్కగా తయారయ్యారు. ఈరోజు ఎలాగ ఇన్వెస్ట్మెంట్ల గురించి వాటి గురించి పాస్టర్ గారు చెప్తారు అని చెప్పి అనుకున్నారు. అనుకుంటే పాస్టర్ గారు ఒక నవ్వు నవ్వుతూ అన్నారంట, ఈరోజు మీకు ఎటువంటి సందేశం అవసరం అని అడిగంట. అడిగితే సంఘంలో మాకందరికీ ఉపయోగకరమైన ముఖ్యమైన
సందేశం మాకు చాలా అవసరం, చెప్పండి బాబోయ్ అని చెప్పి పాస్టర్ గారు కలిసి వస్తున్నారు. అప్పుడు ఆయన అన్నారంట, మీకు అందరికీ అవసరమైన సందేశాన్ని నేను తెచ్చాను, మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది దేవుడిచ్చిన సందేశం, మీరు ఎలా అంటుంటే నాకు గుర్తొచ్చింది అని చెప్పి అప్పుడు చెప్పానంట. ఈరోజు ఉదయాన్నే మీ ఊర్లో వాక్యం చెప్పడానికి నేను బయలుదేరుతూ ఉదయాన్నే లేచాను బయలుదేరడానికి. బట్టలు వేసుకుందాం అనేటప్పుడు నా భార్య నా బట్టలు ఉతికి ఇస్త్రీ చేయలేదు. అయ్యో నేను బట్టలు వేసుకొని వెళ్దాం అనుకున్నానే నా భార్య ఉతికి ఇస్త్రీ చేయలేదని చెప్పి అటు ఇటు చూస్తే చచ్చిపోయిన వారికి తొడగడానికి ఎప్పుడు రెడీగా ఉండే బట్టలు కొన్ని ఉంటాయి, ఆ బట్టలు నేను వేసుకొని వచ్చేసాను అని చెప్పి అన్నాడంట. ఈయన దేనికోసం అంటే మామూలుగా ఆ రోజుల్లో కొంతమంది పాస్టర్స్ ఇంట్లో చచ్చిపోయిన వారికి తొడగడానికి కొన్ని బట్టలు ఉంచుతారన్నమాట. ఈ బట్టలు అక్కడికి వెళ్ళి కొనుక్కొని అవి శవానికి వేస్తారు, చచ్చిపోయే ముందు ఆ బట్టలు వేస్తారు. సో ఆ బట్టలు నేను కొత్తవే కదా అని చెప్పి ఆ బట్టలు వేసుకొని నేను మీటింగ్కి వచ్చాను. దారిలో వస్తున్నప్పుడు నేను ఒక విషయాన్ని గమనించాను అని. ఏం గమనించారండి అంటే నా పరసు జేబులో పెడదాం అనుకుంటే ప్యాంటుకి పాకెట్ లేదు, షర్ట్కి పాకెట్ లేదు, కోటుకి కూడా పాకెట్ లేదు. ఏంటి ప్యాంటుకి పాకెట్ లేదు, షర్ట్కి పాకెట్ లేదు, కోటుకి పాకెట్ లేదు కదా, ఏంటి దేనికి జేబులు లేవేంటి అని అప్పుడు రియలైజ్ అయ్యాను. అవును, ఈ చచ్చిపోయిన వాళ్ళు వేస్తారు కదా, చచ్చిపోయిన వాళ్ళు వెళ్ళినప్పుడు పాకెట్లో ఏం పెట్టుకొని తీసుకొని వెళ్ళరు కదా, అందుకోసమనే టైలర్ దీనికి పాకెట్లు కొట్టలేదనమాట అని చెప్పి నేను అనుకున్నాను. కాబట్టి ఈరోజు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం వెళ్ళేటప్పుడు మన పాకెట్లో మనం ఏమీ పట్టుకొని వెళ్ళాం అన్న సంగతి మీరు తెలుసుకోవాలి అంటే అందరు నీరు గారిపోయారంట. దిద్దుబాటు అసహ్యము కదా, అందుకోసం నీరు గారిపోయారంట. ఆ మధ్యన ఎవరో గుంటూరు దాచేపల్లిలో 700 పాకెట్లు ఒకే ప్యాంటు కుట్టేశాడు. మనం ఆవిడ చదువుతా ఉన్నాడు, అన్ని పాకెట్లు ఏదో దోషకాని వెళ్ళిపోతాను కదా, దిద్దుబాటు అసహ్యం కదా. సో దేవుని యొక్క వాక్యం ఇక్కడ చెప్పింది, మన జీవితంలో మనం దిద్దుబాటు ఎందుకు చేసుకోవాలో తెలుసా? ఈ లోకల్ మనం ఎంత సంపాదించినా అవన్నీ వదిలేసి ఖాళీ చేతులతో మనం వెళ్తాం, దిద్దుబాటు అసహ్యం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్పింది, దావీదు భక్తుడు అన్నాడు, నీతిమంతులు నన్ను గద్దించట తైలాభిషేకం అనాయింటింగ్, గద్దింపును అంగీకరించినప్పుడు మేము నీ రూపంలోనికి మార్చబడగలమనే వాస్తవం ప్రతి హృదయంలోనూ కూడా స్థిరమైన ముద్ర వేయబడగలటకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. హిమము కంటే తెల్లగా మమ్మల్ని శుద్ధిపరచండి, హిస్సోపుతో కడుగుము అని చెప్పి దావీదు ప్రార్థన చేసినట్లుగా నేను మేము కూడా నీ ఎదుట నేను ఒప్పుకున్న వారంగా విడిచిపెట్టే వారంగా ఉండగలిగే కృప మాకు దయచేయండి. ఎంతమంది అనారోగ్యాలతో, దీర్ఘకాలిక రోగాలతో, ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో, దురాత్మ సంబంధమైన రోగాలతో బాధపడుతున్నారు తండ్రి. ఇప్పుడే వారందరినీ నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. ఇదిగో నేను వారిని పట్టి పీడిస్తున్న దురాత్మల్ని, వారి కుటుంబంలో అశాంతిని, వారి శరీరంలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని ఏ సున్నామంలో ఇప్పుడే విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. ఇప్పుడే నీ దివ్య శక్తి ప్రతి శరీరాన్ని తాకునుగాక, టచ్ లార్డ్, ఏ సున్నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఇది శాశ్వతమైనది, శాశ్వతమైనది. నువ్వు ఎప్పుడు హెచ్చింపబడతావో తెలుసా? నువ్వు ఓర్చుకున్నప్పుడు హెచ్చింపబడతావు. దేవుడు నీ శత్రువు ఎదుట నీకు భోజనాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. ఎవరైతే నిన్ను తొక్కాలని అనుకున్నారో అక్కడే దేవుడు నిన్ను నిలబెడతాడు. ఈ అంచె దినాల్లో ఎవరైనా ఏ శ్రమలోనైనా నిలవబడి దేవుని నామాన్ని మహింపరచాలి అని అనుకుంటే వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రోజున కూడా దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో తననిధిని పెట్టాడు. ఎవరైతే ఈ బైబిల్ గ్రంథాన్ని చదివి ఆ ప్రకారంగా జీవించడానికి ఇష్టపడతారో వారి జీవితంలోనే దేవుడు వర్తిల్లుట అనే దాన్ని వారి అనుభవంలో ఉంచాలని కోరుకుంటున్నాడు. మా క్రొత్త చిరునామా బ్రదర్ శామ్యుయల్ కర్మోజీ మెరికల్ సెంటర్, ప్లాట్ నంబర్ 70, డోర్ నంబర్ 10-288/1/3, విశాలాక్షినగర్ మెయిన్ రోడ్, విశాఖపట్నం 530043. ఆ న్యూ అడ్రస్ బ్రదర్ శామ్యుయల్ కర్మోజీ, ప్లాట్ నంబర్ 70, డోర్ నంబర్ 10-288/1/3, విశాలాక్షినగర్ మెయిన్ రోడ్, విశాఖపట్నం 530043, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఆ ఫోన్ నంబర్స్
9701400777 9848350332, our website www.samuelkarmoji.com, our email samuelkarmoji@gmail.com.